బహుజన రాజ్యాధికారం రావాలంటే నాకు తెలిసినంత వరకు నేను ఎందుకంటే నేను నా చదువుకున్న రోజుల నుంచి ఇప్పటి వరకు కూడా నాకు అబ్జర్వేషన్ ఎక్కువ దో ఐ యామ్ ఇంజనీర్ అయినప్పటికీ మనం ఒక మామూలు కుటుంబం నుంచి వచ్చిన వాడిని కాబట్టి తర్వాత వేరియస్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన నేను దానివల్ల నాకు అనిపించేది ఏంటంటే మనకు కొన్ని మోరల్స్ మన ఎథిక్స్ సోషల్ అవగాహన ఉండడం చాలా అవసరం సాంఘిక సంక్షేమం గురించి మనకు ఏం కావాలి ఏది ఉంటే మిగతా వాళ్ళు బాగుపడతారు అనేది రావాలి అది తెలిస్తేనే కాదు తెలియడం అనేది థాట్ ప్రాసెస్ ఆ తెలిసిన దాని తర్వాత మనం కొంత దాని గురించి ప్రచారం చేసుకోవాలి అంటే వాక్ మనం ప్రచారం చేసుకున్నాక దాన్ని కొంత చేయాలి కర్మ మనోవాక్కాయ కర్మలు అంటాం కదా అంటే కర్మ అయ్యే వరకు కూడా ఒక్కొక్కసారి థాట్ ప్రాసెస్ మీద ఎక్కువ చేయకపోయినా సడన్గా కొంత వచ్చినా దాని మీద ఒకవేళ ప్రచారం చేయకపోయినా దాని మీద చేస్తే దానికి రూపం వస్తుంది అయితే దీని మీద ఏంటంటే సాంఘిక సంక్షేమం గురించి గవర్నమెంట్ దగ్గర చూయించినా సరే మన గవర్నమెంట్లో ఉన్న అందరిని కాదు కొంతమంది దాన్ని మిస్యూజ్ చేయడమో ఇబ్బందులు పడడమో చూస్తున్నాం ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీసులు కానీ ఆర్డీఓ ఆఫీసులు కానీ చాలా చోట్ల ఎక్కడైతే పబ్లిక్ వెళ్తారో అక్కడ చాలా ఇబ్బందుల పాలవుతున్నారు అవి అవ్వకుండా ఉండాలంటే మన ఆ పెయిన్ వీళ్ళకి అర్థం కావాలి ఆ పెయిన్ వీళ్ళకి అర్థమైతే ఏం చేస్తారంటే ఇది మనం చేయకూడదు అనే ఒక దయాగుణం రావాలి వీళ్ళకు కనీసం దయాగుణంతో అయినా ఆ దయాగుణం ఉన్నవాళ్ళు ప్రతి వాళ్ళు చేస్తారు అందులో బీసీఎస్ ఎస్టీ మైనారిటీసే అవ్వక్కర్లా ఎవరైనా చేస్తారు అంటే కనీసం ఏంటంటే నీకు బాధపడేవాడు నువ్వే దానికి ముందుకు రాకపోతే బాధ పెట్టేవాడు లేకపోతే బాధపడని వాడు ఎందుకు వస్తాడు అందుకని అది అర్థం చేసుకొని వీళ్ళు ఎవరైతే పీడిత వర్గాలు ఉన్నాయో పీడిత అంటే వెనకట మనకు వ్యవసాయం చేయించుకొని అడ్డికి పౌసర్ లెక్కన ఇచ్చేసేసి మనకు తిండికి వెళ్ళని రోజులు ఇప్పుడు ఇవాళ రేపు తిండికి ఏమి చచ్చే వాళ్ళు ఎవరు లేరు వేరియస్ గవర్నమెంట్స్ వేరియస్ రాయితీలు అవి ఇచ్చేసేసి అది ఒక లేజినెస్ని క్రియేట్ చేస్తున్నారు కానీ దాన్ని గ్రహించాలి తాత్కాలికంగా ఓకే కానీ లాంగ్ టర్మ్ పాలసీస్ ఏంటిది అనేది అందరికీ తెలవడం అవసరం ఎవరు ఏ లీడర్ ఏం చేస్తున్నాడు ఏ చీఫ్ మినిస్టర్ ఏం మాట్లాడుతున్నారు వాళ్ళ చేస్తే మనకు దీనివల్ల ఏముంది చెడు అనను తీసుకోండి కానీ లాంగ్ టర్మ్ కొరకు కూడా ఆలోచించి ఒక నైతిక విలువలు పెంచుకొని సాటి వాడి బాధను గ్రహించి ముందుకు వెళ్ళే తత్వం ప్రతి పౌరుడిలో రావాలి If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.